తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు అనేకం ఉన్నాయి. వాటన్నిటిని మనలో ఫలించాలి అని ప్రభు మనలను కోరుకుంటున్నాడు. కనుక దేవుడు అన్ని విషయాలలో కూడా మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాను అని తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన ప్రతి సమయము విలువైనది అని నేను తెలియపరుస్తున్నాను. చిన్న ఉపమానాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. కనుక దేవుడు మరి మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. కనుక అన్ని విషయాల్లో సంతోషంగా ఉండండి. కనుక మీరు ఆత్మ ఫలాలు ఫలించేవారిగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. మరి చిన్న ఉపమానాన్ని తీసుకుందాం. మరి ఒక షాపు ఖాళీ చేస్తూ ఊరికి చివరున్న ఒక షాపు, ఆ షాపు ఖాళీ చేస్తూ ఖాళీ చేస్తూ దానిలో ఉన్న కొన్ని సామాన్లన్నీ తీసుకువెళ్ళిపోయారు. కొన్ని సామాన్లు మాత్రము ఆ ఊరిలో ఉన్న చర్చిలోకి ఇచ్చేద్దాం, ఎందుకంటే ఆ చర్చి వాళ్ళు వాడుకుంటారు అని చెప్పి మరి వాళ్ళు కొంతమంది అనుకుని కొన్ని సామాన్లు మాత్రము చర్చి వారికి హ్యాండ్ఓవర్ చేశారు. ఊరికి చివరున్న షాప్ ఇది. కనుక ఆ షాపు మరి ఎందుకను మరి అన్ని విషయాల్లో వారికి సరిగా అనుకూలతగా లేదు కనుక షాపు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కొన్ని సామాన్లు చర్చిలో వారి అప్పగించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ చర్చిలో ఒక చిలక మాత్రము ఇచ్చి వెళ్ళారు. ఒక చిలకను కూడా ఆ సామాన్లతో పాటు ఇచ్చి వెళ్ళారు. ఇచ్చి వెళ్ళిన తర్వాత ఆ చిలక అందరితో కూడా చక్కగా మాట్లాడుతుంది. హాయ్ అంటే హాయ్ అంటుంది, వందనాలంటే వందనాలని చెప్తూ ఉంది. అందరితో సరదాగా మాట్లాడుతుంది. అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక సండే వచ్చినప్పుడు పాస్టర్ గారు వచ్చి వందనాలు అనేప్పటికీ ఆ చిలక కూడా వందనాలు చెప్తుంది చక్కగా. అలాగే విశ్వాసులందరూ కూడా కొంతమంది వస్తూ ఉంటే అందరినీ పలకరిస్తూ హాయ్ హాయ్ అంటూ అది పలకరిస్తూ ఉంది. పలకరిస్తూ ఉండగా మరి కొంతమంది దానికి తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు, ఏంటి మీరు కూడా ఇక్కడికి వచ్చారా అంటున్నారు. ఆ చిలక మీరు కూడా ఇక్కడికి వచ్చారా అంటే ఈ చిలకను ఎవరు తీసుకొచ్చారా బాబు ఇక్కడికి అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే చర్చిలో ఉన్న పెద్దలు వాళ్ళు, కొంతమంది పెద్దలు ఆ చర్చిలో ఉన్నవారు వాళ్ళని చూసి గుర్తుపట్టి మీరు కూడా ఇక్కడికి వచ్చారా నాతో పాటు అని అంటుందండి ఆ చిలక. అంటామంటే అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎట్లా తీసుకొచ్చారని కొంతమంది అక్కడ ఉన్నవాళ్ళు అడిగితే అక్కడ బారు షాపులో ఈ చిలక అక్కడ ఉండేదంట. ఎక్కడుండే చెప్పండి? బారు షాపులో ఉండేదంట. ఆ చిలక ప్రతి వాళ్ళని గుర్తుపెట్టి మీరు కూడా ఇక్కడికి వస్తున్నారా నాతో పాటు, నన్ను ఇక్కడికి వదిలేసి వెళ్ళిపోయారు పాస్టర్ గారి దగ్గర, కనుక మీరు కూడా వస్తున్నారా అని మాట్లాడుతుండే సంఘ పెద్దలు అక్కడ ఏమీ మాట్లాడాలో కూడా వారికి అర్థం కావట్లేదంట. ఎందుకంటే దేవుడే ఉన్నారు చెప్పండి. సంఖ్యాకాండము 32:23 దేవుడు తెలియపరుస్తున్నాడు చూడండి. సంఖ్యాకాండము మీరు అట్లా చేసి మీరు అట్లు చేయని ఎడల అట్లా చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు అగుదురు గనుక మీ పాపము మీ పాపములు మిమ్మును పట్టుకొనును మిమ్మలను పట్టుకొనునని మీరు తెలుసుకొనుడి తెలుసుకునండి. ఈ శిలకన వాళ్ళు ఆ షాప్ వాళ్ళు ఎక్కడ ఇస్తారని వారికి తెలియల, ఈ సంఘ పెద్దలకి తెలియల. వాళ్ళు అనుకున్నారు, ఎందుకంటే సంఘ పెద్దలు అనేవాళ్ళు కొంతమంది వెనక ముందు వస్తుంటారు కనుక అందరితో పలకరిస్తుంది ఈ చిలక. అరే రే మీరు కూడా ఇక్కడికి వచ్చారా అంటుంది ఈ చిలక. అంటూ ఉంటే ఈ చిలక ఎక్కడి నుంచి వచ్చిందని అక్కడ ఉన్నవారు కొంతమంది ఆరా తీస్తే ఇదివరకు ఆ బ్రాందీ షాపులో అందరినీ కూడా పలకరిస్తూ ఉండేదంట, అందరితో మాట్లాడుతూ ఉండేదంట. కనుక దీనికి పాత వాళ్ళు బాగా తెలుసు దీనికి. కనుక ఈ శిలక అందరినీ కూడా పలకరించే స్వభావం ఉన్నది కనుక తక్షణమే ఏం చేసింది చెప్పండి? గుర్తుపెట్టేసింది. గుర్తుపెట్టేసి మీరు కూడా ఇక్కడికి వచ్చారా నాతో పాటు అనగానే
వాళ్ళందరూ చిన్నపోయారంట అంటే డైలీ సంఘ పెద్దలు ఎక్కడికి వెళ్తారు చెప్పండి సాయంత్రం అవగానే ఆ ఊరి చివర బార్ షాప్కి వెళ్ళిపోతున్నారు ప్రార్థన ప్రార్థనే సంఘములో పెద్దలు పెద్దలే కనుక దేవుడు అక్కడే ఉంటున్నాడు మీరు అట్లా చేసేవారైతే యెహోవా దృష్టికి మీరు పాపము చేసిన వారు అగుదురు కనుక చేసిన వారు అగుదురు కనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును పాపములు మిమ్మలను పట్టుకొనునని మీరు తెలుసుకొనుడి తెలుసుకొనండి ఎందుకంటే మీ పాపాలు ఏ రీతికైనా సరే దేవుడే ఉన్నారు చెప్పండి పట్టుకుంటాయి అందుకే దావీదు 32వ కీర్తనలో తన పాపముల కొరకు యెహోవా తన అతిక్రమముల కొరకు పరిహారమునొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ఎంతో ధన్యుడు ధన్యుడు అంటున్నాడు దేవుడు ఏమంటున్నారు చెప్పండి అక్కడ యెహోవా చేత మీరు నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ఎంతో ధన్యుడు ధన్యుడు కనుక దేవుని సన్నిధిలో మనం దేవుని ఆలయానికి వెళ్ళేటప్పుడు ఈ సంఘ పెద్దలు సాయంత్రం ఎక్కడ ఉంటున్నారు చెప్పండి ఆ ఊరి చివర ఉంటున్నారు కనుక ఆ చిలక మాత్రం రాకపోతే వీళ్ళ గురించి మాట్లాడేది లేదు కనుక చిలక మాత్రం ఎందుకు వచ్చిందిరా బాబు దీన్ని ఎవరు తీసుకొచ్చారా బాబు అడిగిని వాళ్ళంతా ఎంతో బాధపడిపోతున్నారు కనుక దేవుడు అన్నాడు ఏదో ఒక విధంగా నీ పెద్దరికం నీ ఆలోచన నీ పాపాలు నిన్ను పట్టుకోక మునిపే నువ్వేం చేయాలి చెప్పండి దేవుని సన్నిధిలో నీ పాపములకు ప్రాయశ్చిత్తమునందుట ఎంతో ధన్యుడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక చూడండి 2వ దశలోనిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి 2వ దశలోనిక అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్ములను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నారని ఇక చేయుదురని ప్రభునందు మిమ్ములను గురించి నమ్మకము కలిగి నేను ఉన్నాను అంటున్నాడు అయితే ప్రభు నమ్మదగిన వాడు గనక ఆయన మిమ్ములను స్థిరపరిచి సమస్తమైన దుష్టత్వములో నుండి మిమ్ములను కాపాడుతాడంట దేవుడు నమ్మదగిన వాడు మనలను కాపాడే దేవుడు నమ్మదగిన దేవుడు కనుక దేవుడు అంటున్నాడు మిమ్ములను నమ్మకమైన దేవునికి మిమ్ములను మీరు అప్పగించుకుంటే నమ్మకమైన దేవుని దగ్గర మీ దోషములకు మీరు పరిహారము నందితే ఆయన మిమ్మలను స్థిరపరిచి దుష్టత్వములో నుండి మిమ్మలను కాపాడడానికి ఆయన సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు సమస్తమైన దుష్టత్వములో నుండి మిమ్మలను కాపాడి మిమ్మలను ఏం చేస్తారు చెప్పండి విడిపించగలిగిన దేవుడు కనుక మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుస్తున్నారు కనుక ఇక చేయుదురని ప్రభునందు మిమ్మలను గురించి నమ్మకము కలిగి నేను ఉన్నాను కనుక మీరు దేవుడు ఏవైతే మీకు ఆజ్ఞాపించి ఉన్నాడో కనుక వాటిని మీరు చేయుదురని ఇక ప్రభునందు నమ్మకముగా మిమ్మలను గురించి నేను ఏమన్నా చెప్పండి నమ్మకము కలిగి జీవిస్తున్నాను నా దేవుణ్ణి మీకు ప్రకటిస్తున్నాను నమ్మకము కలిగిన దేవుడు కనుక అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మలను స్థిరపరిచి దుష్టత్వములో నుండి కాపాడటానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు 2వ తిమోతి చూడండి 2వ తిమోతి 2వ అధ్యాయము చూడండి 11వ వచనం చదవండి ఈ మాట నమ్మదగినది కనుక మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము సహించిన వారమైతే
కూడా ఆయనతో కూడా ఏలుదుము ఏలుదుము ఆయన ఎరగమంటే ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగను అనును మనము ఆయనను ఎరగను అనును ఎరగను అనును మనము నమ్మదగని వారమైనను మనము నమ్మదగని వారమైనప్పుడు ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు నమ్మదగిన వానిగా ఉన్నాడంట మన దేవుడు మన ఎడల నమ్మకము కలిగి ఉంటే మనము మాత్రము ఆయన దగ్గర ఎలా ఉన్నాం చెప్పండి దేవుడే నమ్మలేని స్థితిలో మనం ఉన్నాము అంట కనుక దేవుడు అంటున్నాడు మీరు నమ్మదగిన వారిగా లేకకపోయినా నేను మాత్రం మీ ఎడల నమ్మదగిన వాడుగా ఉంటాను నమ్మకము కలిగిన వ్యక్తిగా ఉన్నాను కనుక మిమ్ములను కాపాడుట కొరకు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను కనుక ఈ మాట మీరు నమ్మద ఈ మాట నమ్మదగినది ఏలయనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా మనము కూడా బ్రతుకుదుము బ్రతుకుతాం కనుక దేవుడు మన కోసం చనిపోయాడు మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు అంతేగాని ఆయన ఈ లోకములో ఏ నేరం చేసి చనిపోలేదు మన పాపముల కొరకు తన్ను తాను ఎందుకంటే నా బిడ్డలు రక్షించబడాలి అండి ఆ భయంకరమైన ఆ పాపాలలో నుంచి వారికి విడుదల కలగాలి అండి నా బిడ్డలు చేసిన ఆ పాపానికి నేను ఏమవాలి చెప్పండి చనిపోవాలి కనుక నేను చనిపోయి వారిని నేను బ్రతికిస్తాను కనుక మన దేవుడు నమ్మకముగా ఏమంటున్నాడండి మన దేవుడు నమ్మదగినవాడు కనుక మనలను కాపాడుట కొరకు దుష్టత్వంలో నుండి మనల్ని నిలబెట్టుట కొరకు తన్ను తానే ఏం చేసుకున్నాడు చెప్పండి మరణానికి అప్పగించుకున్నాడంట తన్ను తానే సిలువకు అప్పగించుకున్నాడు మనల్ని కాపాడుట కొరకు కనుకని ఈ మాట నమ్మదగినది ఎలా అనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతిమా మనము కూడా ఆయనతో కూడా బ్రతుకుదుము ఖచ్చితంగా ఆయనతో కూడా మనము బ్రతుకుతాం రెండో తిమోతి చూడండి 1వ అధ్యాయము 12వ వచనములో ఆ హేతువ చేత ఈ శ్రమలను నేను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నేను నమ్ముచున్నాను ఆ హేతువ చేత ఈ శ్రమలను నేను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నేను నమ్ముచున్నాను నా దేవునికి నేను సమర్పణయ్యాను ఆయన ఎందుకంటే నా కొరకు చనిపోయి ఉన్నాడు కనుక నేను కూడా ఈ లోక పాపాలలో నుంచి నేను చనిపోయి ఉన్నాను నా దేవుని కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్నాను కనుక నేను ఎందుకంటే ఆయనకు నా జీవితాన్ని అప్పగించున్నాను కనుక రాబోయే కాలములో తప్పకుండా నన్ను రూఢిగా దేవునికి నేను అప్పగించున్నాను కనుక నన్ను కాపాడగలడని నేను రూఢిగా నమ్ముకొనున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మన దేవుడి మీద నమ్మకం అనేది ఉంటే మనము ఏం చేస్తాం చెప్పండి దేవునికి మనలను మనమే సమర్పించుకుంటాం దేవుని చిత్తానికి లోబడతాం కనుక దేవుని చిత్తానికి లోబడితే దేవుడు మనల్ని ఏం చేస్తారు చెప్పండి తప్పకుండా నిన్ను కాపాడగలడు నిన్ను నిలబెట్టగలడు సమాజంలో ఎలాంటి శ్రమలు కలిగినా ఏ వేదన కలిగినా తప్పకుండా నిన్ను సమాజములో తలగానే ఉంచగలడు కనుక ఈ మాట మీవు నమ్ముస్తున్నావా అని యేసు ప్రభువారు మనలను అడుగుతున్నాడు కనుక దేవుడు మనలను ఎంతగానో ప్రేమించున్నాడు కనుక ఆయన ఈ మాటలలో అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్ములను స్థిరపరిచి దుష్టత్వములో నుండి కాపాడగలడు తప్పకుండా కాపాడగలడు
కనుక యేసు ప్రభువారు చూడండి లూకా సువార్త 8వ అధ్యాయము 41వ వచనములో ఒక అధికారి ఆయన యొద్దకు వచ్చి ఏమంటున్నాడు చూడండి అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒక మనిషిడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 సంవత్సరాల ఈడుగలిగిన ఒక్కతే కుమార్తె సావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమిలాడుకున్నాడంట ఎవరు చెప్పండి అక్కడ ఒక యాయీరు అన్న ఒక యక్తి అధికారి యేసుని గురించి విన్నాడు యేసుని గురించి విని తన కుమార్తె ఒక్కటే చిన్న ఎందుకంటే భయంకరమైన మరణకరమైన వ్యాధి వచ్చిన ఆ పాపకి వచ్చినప్పుడు ఆ కుమార్తెని బ్రతికించుకోవాలని యేసు ప్రభువారి దగ్గరకు వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆయన ఎందుకంటే సువార్తన మేడ అంతకు మునుపు సేనా దయ్యాలు పట్టిన ఒక అతను ఏం చేశాడు చెప్పండి అతను గెరాసీనీల ప్రాంతములో సేనా దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి యేసు ప్రభువారు అతనిని వాగు చేసిన తర్వాత అతను వెళ్ళి ఆ ఊరిలో సువార్త ప్రకటించగానే అనేకులు యేసు ప్రభు కొరకు వారు ఏం చేస్తున్నారు చెప్పండి ఎదురు చూస్తూ ఉన్నారంట అనేకులు బాగుపడిన తర్వాత దయ్యాలు పట్టి స్వస్థత పడిన తర్వాత ఆ ఊరిలోకి వెళ్ళి అతను ఏం చేశాడు చెప్పండి సువార్త ప్రకటించాడు ఆ ఊరి వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని మొదటిగా అర్థం చేసుకోలా ఎందుకంటే సేనా దయ్యాలను విడిచిపెట్టిన తర్వాత ఆ ఊరి పెద్దలు కొంతమంది వచ్చి ఆ మనుషుడు బట్టలు కట్టుకొని యేసు పాదముల యొద్ద కూర్చున్నప్పుడు అనేకులు ఆయనను చూసి భయపడిరి భయపడ్డారంట ఎందుకంటే మన ఊరిలోనికి వస్తే మనలో ఇంకా అనేక దయ్యాలు ఉన్నాయి మన మనము ఎందుకంటే ఈ దయ్యాలన్నీ కూడా మన మనల దగ్గర ఉన్న ఆ జంతువులన్నింటినీ కూడా సంపేస్తాయేమోనని చెప్పి వారు భయపడి యేసుని ఆ ఊరిలోనికి రానివ్వలేదంట యేసు ప్రభువారిని ఆ ఊరిలోనికి రానివ్వల కనుక యేసు ప్రభువారి కొరకు ఈ మనుషుడు బట్టలు కట్టుకుని స్వస్థత పొందిన ఆ దయ్యాలు పట్టిన యవనస్తుడు ఏం చేశారు చెప్పండి ఊరిలోనికి వెళ్ళి యేసు ప్రభు దేవుని కుమారుడు ఆయనను నమ్మండి అని ప్రకటన చేసినప్పుడు ఆ మాటలు నమ్మిన వారందరూ కూడా యేసు రాక కొరకు ఎదురు చూస్తున్నారంట చూస్తున్నప్పుడు అక్కడ సమాజ మందిరం యొక్క అధికారి కుమార్తె కూడా సావసిద్ధముగా ఉన్నది అక్కడ సమాజ మందిరములో ఎందుకంటే గొప్ప అధికారములో ఉన్న ఒక సమాజ మందిరపు అధికారి యేసుని గురించి విని తన కుమార్తెను బ్రతికించుకోవటానికి ఏం చేస్తాడు చెప్పండి యేసు దగ్గరకు వెళ్ళాడు యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి ఆయన పాదాల మీద పడి ప్రభువా నా కుమార్తె ఒక్కతే సావ సిద్ధముగా ఉన్నది కనుక మీరు వచ్చి నా కుమార్తెను బ్రతికించమని ప్రార్థయపడ్డాడంట ఆ మాటలు విన్న యేసు ప్రభువారు బయలుదేరి ఆయన ఇంటికి వెళుతూ ఉండగా అక్కడ ఏం జరిగింది చెప్పండి ఒక వెళుతూ ఉండగా అక్కడ 12 ఎన్ని సంవత్సరాలు చెప్పండి రక్తస్రావముతో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ భయంకరమైన వ్యాధికి గురి అయి రక్తస్రావముతో బాధపడుతున్న ఆ స్త్రీని ఏమనుకుందండి యేసు ప్రభు గురించి విని ఆయన వస్త్రము చెంగు ముట్టితే సాలనుకుని జన సమూహంలోనికి వెళ్ళి ఏం చేసింది చెప్పండి ఆయన వస్త్రము చెంగు ముట్టగానే ఆమె బాగుపడిందంట బాగుపడినప్పుడు అనేక జనాలు యేసు ప్రభుని ముట్టడి వేస్తున్నారు కనుక యేసు ప్రభు అని అంటున్నాడు నాలో నుండి ప్రభావము బయటకు వెడలిపోయినది నన్ను ముట్టినది ఎవరని ఆయన అడిగినప్పుడు అక్కడున్న శిష్యులు అంటున్నారు ప్రభువా ఇదిగో ఇంత జన సమూహాలు నిన్ను ముట్టడి వేస్తున్నారయ్యా కనుక నీ మీద పడటమేంటి కనుక మనము నడుస్తానికి కూడా ప్లేస్ లేదు కదా కనుక ఇప్పుడు నిన్ను ముట్టినది ఎవరు అంటే ఎవరు చెప్పగలరయ్యా అందరూ నిన్ను తాకుతూనే ఉన్నారు అంటే కాదు నాలో నుండి ప్రభావము
వెళ్ళిపోయింది దేవునికి స్తోత్రము హల్లెలూయా అనేకులు నా దగ్గరికి వస్తున్నారు నా పక్కనే నిలబడుతున్నారు కానీ వారి యొద్దకు నా ప్రభావము వెళ్ళలేదు ఆశ కలిగి ఒక స్త్రీ వచ్చింది కనుక నన్ను ముట్టింది కనుక నాలో ఉన్న ప్రభావము వెడలిపోయింది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ మాట అనగానే అక్కడ ఆ స్త్రీ ఏమంది చెప్పండి తాను మరుగై ఉండలేదని తాను స్వస్థత పొందినది మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూసి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడెను తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెను వెంటనే తాను ఎలా స్వస్థత పడెను ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పుస్తున్నదంట అక్కడ ఏం చేస్తాడు యేసు ప్రభువారు నన్ను ముట్టినది ఎవరు అనగానే ఆ సంగతి మరుగై ఉండలేదని ఆ స్త్రీ ఏం చెప్పింది ఆ స్త్రీ భయపడి యేసు దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని అంతా కూడా తెలియజేసిందంట తెలియజేసినప్పుడు సమాజ మందిరపు అధికారి ఇంటికి యేసు ప్రభువారు వెళుతూనే ఉన్నారు మధ్యలో నుంచి ఆ ఇంటి దగ్గర నుంచి ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు ఎవరి దగ్గర చెప్పండి సమాజ మందిర అధికారి యొద్దకు వచ్చినప్పుడు ఆ అధికారితో అంటున్నాడు ఇదిగో నీ కుమార్తె ఇక చనిపోయినది కనుక ఆ శ్రమ పెట్టవద్దు ఆయనను పంపించి వేసేయి నీ కుమార్తె చనిపోయింది బ్రతికి ఉన్నప్పుడు నువ్వు వెళ్ళావు కానీ ఇప్పుడు చనిపోయి ఉన్నది కనుక బోధకుడిని నీవిక శ్రమ పెట్టవద్దు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ మాట విని యేసు ప్రభువారే అన్నారు భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము నీవు నమ్మిక మాత్రం ఉంచుము ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అనువారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని లోపలికి రానియలేదు అందరూ చెప్పండి అనేకులు ఏడుస్తున్నారు ఆ పిల్లల గురించి ఏడుస్తూ పిల్లను గోవి ఊదుతూ అనేక వాయిద్యాలు వాయిస్తూ పిల్లకు ఆ పిల్ల చనిపోయింది కనుక అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి వేదన పడుస్తూ ఏడుతూ ఉన్నారంట కనుక యేసు ప్రభువారిని చూసినప్పుడు ఎవరు కూడా వేడవకండి ఆ పిల్ల చనిపోలేదు నిద్రించుస్తున్నది కానీ ఆ పాప చనిపోలేదని చెప్పినప్పుడు అందరూ కూడా ఆయనను అపహాస్యము చేశారంట కనుక మేము కనులారా చూసాము ఆమె చనిపోయింది నీవు బ్రతికుందంటావేంటని చెప్పి నిద్రిస్తుందంటావేంటని చెప్పి అందరూ ఆయనను ఎగతాళి చేశారు కానీ యాయీరుతో అంటున్నాడు యేసు ప్రభువారు నీవు నమ్మిక మాత్రము ఉంచుము ఆమె స్వస్థపరచబడును బ్రతికే ఉన్నది అని చెప్పినప్పుడు ఆ మాటను బట్టి ఆయన నమ్మి ఉన్నాడు కనుక లోపలికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు ప్రార్థన చేసి ఆ పాపను బతికించి తల్లిదండ్రులకు అప్పగించిన తర్వాత వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి అక్కడ ఉన్నవారు ఎగతాళి చేసిన వారు అందరూ కూడా విస్మయమందారండి అందరూ కూడా యేసు ప్రభు జీవము కలిగిన దేవుడు దేవునికి స్తోత్రము కనుక ఆయన ఎలాంటి వాడు చెప్పండి ఆయన స్థిరపరిచి దుష్టత్వములో నుండి కూడా వారిని కాపాడగలిగిన వాడు కనుక అయితే ప్రభు నమ్మదగిన వాడని అందరూ కూడా అక్కడ ఉన్నవారందరూ కూడా నమ్మారు కనుక ఆయన స్థిరపరిచే దేవుడు రక్షించే దేవుడని అందరూ కూడా అక్కడ ఉన్నవారందరూ కూడా విశ్వసించారంట దేవునికి స్తోత్రము అలా కనుక మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి కీర్తన గ్రంథము 37:5 దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి చూడండి కీర్తన గ్రంథము 37:5 నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యములను నెరవేరుస్తును దేవునికి స్తోత్రము అలా కనుక ఆయనను నీవు
నమ్ముకొనుము ఆయన నీ కార్యములను నెరవేర్చును నెరవేరుస్తాడు తప్పకుండా ఆయనకు నీవు అప్పగిస్తే ఆయనను నమ్మితే దేవుడే అన్నాడు చెప్పండి నీ కార్యములను ఆయన నెరవేర్చే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేసే దేవుడు కీర్తన గ్రంథం చూడండి 45వ అధ్యాయము 2వ వచనములో దేవుడే అన్నాడు నరులందరికంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు ఏమంటున్నారు చెప్పండి నరులందరికంటే నరులందరికన్నా నీవు అతి సుందరుడవై ఉన్నావు అతి సుందరుడవై ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది దయారసము పోయబడి ఉన్నది ఉన్నది నరులందరికన్నా కూడా ఆయన సుందరుడు ఆయన పెదవుల మీద ఏముంది చెప్పండి దయారసము ఉన్నదండి ప్రభు మాటలలో శక్తి ఉన్నది కనుక నీవు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు కనుక నీ కార్యములను ఆయన ఏం చేస్తాడు చెప్పండి నెరవేర్చే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు